నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రేషన్ ట్రక్కుల ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. నిరంకుశత్వ ధోరణిలో వైసీపీ పాలన. మండిపడ్డ టీడీపీ నేతలు. అప్పన్నను దర్శించుకున్న మంత్రి మేకపాటి. ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ ఉద్ఘాటన. కంటి ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం. అందరూ వేసుకోవాలన్న సూపరింటెండెంట్ రాజేశ్వరరావు. విశాఖలో మినీ తాజ్మహల్ చారిత్రక చిహ్నంగా గుర్తింపు. ఇక వార్తల వివరాలు చూద్దాం. రేషన్ సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి విశాఖ జిల్లాకు కేటాయించిన 828 ట్రక్కులను బీచ్ రోడ్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వచ్చే నెల నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2193 రేషన్ డిపోల పరిధిలో 13.15 లక్షల మందికి సరుకులు అందజేయడానికి 828 వాహనాలు సిద్దం చేశారు. వీటిలో 276 ట్రక్కులను జీవీఎంసీ పరిధిలో ఉన్న 6 జోన్లు, అనకాపల్లి, భీమిలి జోన్లకు కేటాయించారు. రేషన్ సరుకుల పంపిణీ ట్రక్కు ధర సుమారు 6 లక్షల రూపాయలు కాగా 60% సబ్సిడీ ఇచ్చి బీసీలను ప్రభుత్వం అందిస్తోంది. వచ్చే నెల నుంచి నాణ్యమైన సన్నబియ్యం నేరుగా లబ్దిదారులకు అందించడానికి సమాయత్తమవడంతో పేదలకు న్యాయం జరగనుంది. రేషన్ బియ్యం ప్రక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. కొన్ని కొన్ని విన్నప్పుడు ఇది సాధ్యమా అనిపిస్తుంది. ఇది అసలు అమల్లోకి వచ్చే కార్యక్రమమా, చేయగలుగుతామా అనేది కూడా సందేహం ఉంటుంది. కానీ ఒకే ఒక నాయకుడు తాను నమ్మింది ఆచరణలోకి తీసుకొచ్చి చెప్పాడంటే చేస్తాడంతే అని ఇవాళ ప్రజలతో అనిపించుకుంటున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది నిజంగా మనందరికీ ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నా. నిత్యావసర వస్తువులు ఇంటికి పంపించాలి, వారి ఇంటికి తీసుకెళ్లి పంపిణీ చేయాలన్నప్పుడు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యుడిని. దాదాపు సీఎం గారి దగ్గర చాలా సమావేశాలు జరిగాయి. అధికారులు, మంత్రుల స్థాయిలో పెద్ద మేధోమధనం జరిగింది. ఏ విధంగా చేయాలి, అసలు డీలర్స్ వ్యవస్థ ఉండాలా, అక్కర్లేద్దా, లేకపోతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అది ఉద్యోగుల లేకపోతే ఎవరికి అప్పు చెప్పాలనే దాని మీద పెద్ద మేధోమధనం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, నాణ్యమైన సరుకులు ఇంటికి తీసుకెళ్ళి వారి సమయం వృధా కాకుండా వారి ముంగిట్లోకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అదనంగా భారాన్ని భరించడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదని అన్నప్పుడు ఇంటికి ఒక వాహనం ద్వారా తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఒక వ్యవస్థని క్రియేట్ చేసి దాదాపు 11,000 మంది పైచిలకు నిరుద్యోగ యువతని ఎంపిక చేసి ఈ వాహనాలను ఇచ్చే కార్యక్రమం చేశారు. నీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, అందుకే మీకోసం నేను ఉన్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా కింద దాకా వెళ్ళి సూక్ష్మ స్థాయిలో ఆలోచించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన జిల్లాలో 18 లక్షల మందికి లబ్ధి చేకూరేటటువంటి ఈ కార్యక్రమం, మరి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ, 860 వెహికల్స్, ఒక వెహికల్ కాస్ట్ సుమారుగా 590,000 అంటే 6 లక్షలు, 50 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి వాహనాలు ఓన్లీ ఆ లబ్ధిదారులు పెట్టుకోవాల్సింది 10%, మరి బ్యాంకులో 30% రిమైనింగ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటి మనం
ఇప్పుడు రేషన్ డిపోల ద్వారా తీసుకుంటున్నాం కదా, దీని ద్వారా ఫలితం ఏంటని. నియోజకవర్గాల పల్లెటూళ్ళలో ఒక రేషన్ డిపోకి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి, వెహికల్ యొక్క కొనే దగ్గర నుంచి, లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి అన్నీ కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణలో మరి చేసి, ఈ లబ్ధిదారుల్లో కూడా మరి 50% బీసీఎస్సీ ఎస్టీలకి అవకాశం కల్పించి నిజంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగనటువంటి సమసమాజం కోసం పోటపడుతున్నటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ జగన్మోహన్ గారి సందర్భంగా మేము అందరూ తెలియజేస్తాం. ఏ పథకం పెట్టినా కూడా ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక రేషన్ కార్డు కానివ్వండి, ఒక ఇంటి పట్టా కానివ్వండి, ఒక విద్యా దీవెన, వసతి దీవెన, తోడు, చేయూత, ఆసరా, మరి ఏ పథకం పెట్టినా కూడా మీ కులం కానీ మతం కానీ పార్టీ అసలు చూడకుండా ఇవ్వటం, రెండోది ఎలాంటి అవినీతి తోవలేకుండా పరిపాలన చేయడం అనేది అది మామూలు విషయం కాదు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఈరోజు ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టారు. విజయవాడ నుంచి 3 జిల్లాలకి సంబంధించినటువంటి మొబైల్ వాహనాలని ఈరోజు డోర్ డెలివరీ వాహనాలని వారి చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పుడే మనందరం చూశాం. మిగతా 10 జిల్లాల్లో కూడా జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఎన్నో సంవత్సరాలుగా మనం రేషన్ బియ్యం అనేది పేదలకి రేషన్ కార్డ్స్ ఆధారంగా మనం ఇస్తూ వస్తున్నాం. అయితే మనం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం యొక్క నాణ్యత, మన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఒక సుపీరియర్ క్వాలిటీ మంచి బియ్యం, ఏదైతే సన్న బియ్యం అని మనం అందరం అంటామో, ఆ స్టాండర్డ్స్ కి సరిపోయే విధంగా లేదని గమనించి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పేదలందరికీ కూడా సాఫ్ట్ ఎక్స్ సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని మీద తీవ్ర కసరత్తు చేసి ఈ రోజు ఆ కళ నెరవేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో అన్ని కూడా డోర్ డెలివరీ మీద ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. ఆ వెసులుబాటు పేదలకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు అరెస్టును ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన నడుస్తోందన్నారు. అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తూ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు అనుమతులు ఇచ్చి అదే సమయంలో విజయసాయిరెడ్డికి అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ప్రోగ్రాం పెట్టుకుని రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం జరిగిందని చెప్పి చూడటానికి ఆయన రావటం జరిగింది. జనరల్ గా రాజకీయాల్లో ఎక్కడైనా సరే మనం ఎప్పుడు చూసుండం, ఒక పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు రెండో పార్టీ నాయకులు రారు. 1వ తారీఖు సాయంకాలం వరకు కూడా లేని ఉద్దేశం 2 ఉదయం విజయసాయిరెడ్డి గారు మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి రామతీర్థానికి వచ్చి అలజళ్లు సృష్టించి విధ్వంసాలు సృష్టించడం జరిగింది. కళా వెంకట్రావు గారి కారు అద్దాలు కూడా పగల కొడటం జరిగింది. మరి ఆయన వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టారా? లేదు. కళా వెంకట్రావు గారి లాంటి పెద్ద మనిషి, విజయసాయిరెడ్డి గారు లాంటి దొడ్డిదారిని వచ్చిన రాజ్యసభ సభ్యుడి మీద వాటర్ బాటిళ్లను చెప్పులు విసిరిస్తాడా? ఇది హాస్యాస్పదంగా ఉంది. విజయసాయిరెడ్డి గారు ఏదైతే కంప్లైంట్లో సెక్షన్లు ఇచ్చాడో అదే సెక్షన్లు పోలీసు వాళ్ళు కూడా బనాయించడం జరిగింది. అంటే 307 అటెంప్ట్ టు మర్డర్ ఖాళీ వాటర్ బాటిల్తో చెప్పులతో కొడితే అయిపోద్దండి. అక్రమ అరెస్టును ఎవరైతే మాజీ అధ్యక్షులు ఉన్నారో, కళా వెంకట్రావు గారి ఒక అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఆ రోజు రామతీర్థాల్లో జరిగినటువంటి సంఘటన మనం కానీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మా అధ్యక్షులు వారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనని ముందుగానే మేము ఖరారు చేసుకుని మేము అక్కడ రావడం జరిగింది.
మరి వైసీపీ నాయకులు మరి ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారు? అదే అక్కడ కోపానికి, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కోపానికి కారణమైంది. ఈరోజు మళ్ళీ వచ్చి అరెస్ట్ చేయడం ఇది చాలా తప్పుడు విధానం. ఇది తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే అపోజిషన్కి ఎప్పుడు కూడా అవకాశాలు ఇవ్వాలి, అదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటట్టుగా ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము ఒక విషయం కూడా తెలియజేస్తున్నాం, ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా వైసీపీ నాయకులు వాళ్ళు ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తున్నారన్నది ఒక నిదర్శనం. సింహాచలం అప్పన్న స్వామిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ వేడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధికి ప్రార్థించినట్లు తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. చాలా ఏళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకునే మహాభాగ్యం కలిగిందన్నారు. గత 5 రోజులుగా నగరంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ ప్రాంతీయ కాంటి ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ వి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న అందరికీ తొలి విడతలో వ్యాక్సిన్ వేయడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ముఖ్యమైన వాళ్ళు, అంటే వైద్య సిబ్బందికి ముఖ్యంగా ఇది ఇస్తున్నారు. ఆల్రెడీ మన విశాఖపట్నం జిల్లాలో ఈ టీకా కార్యక్రమం జనవరి 16 ప్రారంభమైంది. మా కంటి ఆసుపత్రి సిబ్బందికి ఈరోజు నాడు మా సిబ్బందికి డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ వారు మాకు ఈరోజు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అందుకు మా ఆసుపత్రి సిబ్బంది తరపున, మా ఫ్యాకల్టీస్ అందరి తరపున నేను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో కవర్ అయ్యేటట్టు చేద్దామని అని తీసుకుని అనేది చాలా చాలా ముదాహమైనటువంటి ఎంతో గర్వించదగ్గ విషయం. ఇందులో భాగంగా ఈరోజు మా కంటి ఆసుపత్రిలో మా సిబ్బంది అందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఉదయం నుంచి మొదలుకొని సాయంకాలం వరకు మా ఆసుపత్రి సిబ్బంది అందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ సిబ్బంది డ్యూటీలో ఉన్నవారు, సెలవులో ఉన్నవారు అందరూ కూడా వచ్చి ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. సో ఈ విధంగా చేసినందుకు నేను సంబంధిత ప్రభుత్వం వారికి, సంబంధిత అధికారులందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖ సుందరవడిలో అద్భుత తాజ్మహల్ ఉంది. ఈ విషయం, దీని చరిత్ర బహు కొద్ది మందికే తెలుసు. దీని కథక మమేషి వింటే ఎవరైనా వాహ్, విశాఖ తాజ్మహల్ అనాల్సిందే. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఈ ప్రేమ చిహ్నం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగ్రా తాజ్మహల్ను పోలిన స్మారక చిహ్నం మన విశాఖలోనూ ఉంది. వైజాగ్ మినీ తాజ్మహల్గా పేరున్న ఈ చారిత్రాత్మక చిహ్నం విశేషాలు తెలుసుకోవాలంటే దాదాపు 110 ఏళ్లు వెనకకు వెళ్లాల్సిందే. 1895 సంవత్సరంలో కురుపాంరాజు వైరుచర్ల వీరభద్ర రాజా బహదూర్ పెళ్లి లక్ష్మీ నరసయ్యమ్మతో జరిగింది. అయితే పెళ్లైన 7 ఏళ్లకే ఆమె మరణించారు. ఈ విషాదాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. భార్య మీద తనకు గల ప్రేమకు చిహ్నంగా ఓ స్మారకాన్ని బీచ్ రోడ్డు VMRDA పార్క్ సమీపంలో నిర్మించారు. రాజస్థానీ నిర్మాణ శైలి ఉట్టిపడే ఈ ప్రేమ చిహ్నానికి జ్ఞాన నివాస్ అని పేరు కూడా పెట్టారు. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పర్యవేక్షణలో రాణిగారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మందిరంలో ప్రతిష్ఠింపచేశారు. చివరి రోజుల్లో ఆ విగ్రహం ముందే ఎక్కువ రోజులు గడిపేవారట. దురదృష్టవశాత్తు తర్వాతి కాలంలో ఈ విగ్రహం చోరీకి గురైంది.
ఆయన ప్రేమకు చిహ్నంగా మందిరం మాత్రం మిగిలే ఉంది. రాణి మందిరం చుట్టూ ఉన్న గోడలను పరికిస్తే తన భార్య గురించి రాయించిన కొన్ని ఆంగ్ల కవితలు, ముక్కల ముక్కలైన దశావతార కళాఖండాలు దర్శనమిస్తాయి. చుట్టూ కురుపాం టవర్స్, చెట్లు, తొప్పలు పెరగడంతో ఇప్పుడు ఆ చారిత్రాత్మక చిహ్నం ఆనవాళ్లు కనుక్కోవడం కొంచెం కష్టమే అవుతుంది. పైగా ఎప్పుడు కూడా గేటు మూసివేసే ఉంటుంది. ఒకప్పుడు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ మినీ తాజ్మహల్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఈ బీచ్ రోడ్డుకి, ఆర్కే బీచ్కి వచ్చే సందర్శకులు ఈ రోడ్లో వచ్చేటప్పుడు విశాఖ తాజ్మహల్గా బాగా పేరుగాంచినటువంటి ఈ సందర్శనార్థం చూసేవారు. వాళ్ళందరికీ కూడా ఓపెన్గా వెళ్ళి చూసేవారు. పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు గేట్ క్లోజ్ చేసి వాళ్ళు వారసులు ఎవరూ దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఇప్పుడు కనబడకుండా ప్రజలకి అయిపోయిందండి. ఒకప్పుడు చాలామంది ప్రజలు వెళ్ళి సందర్శించేవారండి. కురుపాం రాజుగారు వారి భార్య స్మృత్యార్థం దీన్ని ఇక్కడ నిర్మించడం జరిగిందండి. ప్రజలు చాలా ఆసక్తితో విశాఖ టూరిజంకి వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చి చూసేవారండి. దీన్ని ప్రజలు ప్రభుత్వం తీసుకొని టూరిజం వాళ్ళకి అప్పచెప్పి ప్రజల సందర్శనార్థం ఉండేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న కబడ్డీ పోటీలకు సంబంధించిన ట్రాఫీని వైసీపీ నాయకుడు మల్ల విజయ్ ప్రసాద్ తన నివాసంలో ఆవిష్కరించారు. దుర్గాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలను ఏర్పాటు చేస్తూ యువతను ప్రోత్సహించడం, జిల్లా స్థాయి స్త్రీ పురుషుల పోటీలు నిర్వహణ చేయడం అభినందనీయమన్నారు. చోడవరం అంకిపాడులో రేపు 25, 26, 27 స్టేట్ మీట్, అంటే మహారాష్ట్రలో జరగబోయే నేషనల్ మీట్కి సెలక్షన్స్ మరి అక్కడ పెట్టారు. బ్రహ్మాండంగా భారీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో ఉమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్ మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ వస్తున్నారు. అందులో నైపుణ్యత చూపించిన వాళ్ళని అక్కడే సెలక్షన్ చేసి నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. కబడ్డీ అంటే మీ అందరికీ తెలుసు, గ్రామీణ క్రీడ. దానికి ఉన్నటువంటి ఆదరణ ఏ మూలకు పోయినా, అది సిటీలో అవ్వచ్చు, గ్రామంలో అవ్వచ్చు, ఏ మూలకు పోయినా కానీ దానికి విపరీతమైనటువంటి ఆదరణ క్రికెట్కి ఎట్లా ఉందో మరి అట్లాగే కబడ్డీకి కూడా ఆ ఆదరణ ఉంది. తప్పకుండా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్ విజయవంతం అవ్వాలని, నిర్వాహకులకి సహకారాన్ని అందరూ అందించాలని చెప్పి, దీన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 25 నుండి 26, 27 తేదీలో అంకుపల్లి గ్రామంలో, చోడవరంలో 68వ అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్న 500 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటుంది. అలాగే టెక్నికల్ అఫీషియల్స్ కూడా 60 మంది పాల్గొంటుంది. ఈ ఈవెంట్ మహారాష్ట్రలో జరుగుతున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొనే స్టేట్ని ఇక్కడ ఎంపిక చేసి కోచింగ్ క్యాంప్ చేయించి ఇక్కడ నుండి మహారాష్ట్రలో పాల్గొంటుంది. అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలో పాల్గొంటుంది. అవధిగా ఈ 3 రోజులకు ఒక టోర్నమెంట్లో క్రీడాకారులు కానీ క్రీడా అభిమానులు కానీ వచ్చి పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ని దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని క్రెడాయ్ చైర్మన్ పీలా కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని విన్నవించారు. స్థానిక హోటల్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక పాలసీ ప్రకారం టన్ను ఇసుకకు 800 రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతోందన్నారు. సరిపడినంత సప్లై లేక ఒడిషా నుంచి టన్నుకు సుమారు 2000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి సరిపడే ఇసుక సప్లై చేసి భవన నిర్మాణ కార్మికులను నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు బి శ్రీనివాసరావు, ఇ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే, 35,000 నుంచి 65,000 రూపాయలు పెరగడం అనేది అబ్నార్మల్. ఇది గతంలో మా సర్వీస్లో గత 30 సంవత్సరాలు ఎప్పుడు మేము ఈ రేటును చూడలేదు.
ఒకటి. అయితే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఏటి ఎక్స్పోర్ట్ అవుతుందా ఉంది అంటే రా మెటీరియల్, స్టీల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది, అలాగే పిల్లెట్స్ ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయాలి ఒకటి. అదేవిధంగా స్టీల్ విషయానికి వస్తే ఓల్డ్ మార్కెట్లో రేట్ ఎలాగుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందరి ఇలా చూస్తున్నాం రెగ్యులర్గా, గోల్డ్ అవనివ్వండి సిల్వర్ అవనివ్వండి, పూర్తిగా ఓల్డ్ మార్కెట్ బట్టి మనం డిపెండ్ అవుతూ ఉంది. అదే స్టీల్ కూడా ఓల్డ్ మార్కెట్లో ఎలా ఉందో దాన్ని బట్టి వీళ్ళు రేట్ పెంచుకుని వెళ్ళడం, అదొకటి రీజన్. అలాగే మన రా మెటీరియల్ని, ఇండియాలో ఉన్న రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేయడం అదొకటి. ఇక విశాఖపట్నంకి ఏంటంటే ప్రత్యేకమైన ప్రాబ్లం విశాఖపట్నానికి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది కానీ స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేదు. సో మైన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా అవనండి, జేఎస్డబ్ల్యూ అనండి, వీళ్ళన్నింటికి ఓన్ మైన్స్ ఉన్నాయి. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓన్ మైన్స్ అనేది లేదు. వీళ్ళు ఎన్ఎండిసీ దగ్గర కొనుక్కోవాలి. ఎన్ఎండిసీ వాళ్ళు ఓల్డ్ మార్కెట్లు ఎలా ఉందో, ప్రజెంట్ మార్కెట్లు ఎలా ఉందో దాన్ని రేట్ పెట్టాలి. కోట్ చేసి వాళ్ళు సప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టీల్ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట విభజన అనంతరం రాష్ట్రానికి రావలసిన నిధులు, నీళ్లు, నియామకాలు, పరిశ్రమలు తదితర విభజన హామీల అమలులో పూర్తి స్థాయిలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ నెల 29 నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున విభజన హామీలు సాధన కోసం ఎంపీలు గొంతు విప్పాలన్నారు. విభజన హామీలు అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని, లేకపోతే రాష్ట్రం పూర్తి స్థాయిలో నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ని కేటాయించాలని, గోదావరితో మహానదిని అనుసంధానం చేసి న్యాయమైన నీటి వాటాను అన్ని ప్రాంతాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట ప్రతినిధి ఎంఎస్ఎన్ మూర్తి, సిటీ ప్రతినిధి వడ్డీ హరిగణేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్కకు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు గట్టిగా ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించి, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తున్నారో, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో ఎవరికీ తెలియలేని గందరగోళంలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, అయ్యా ఇది మీ సమస్య కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్య, తెలుగు వాళ్ళ సమస్య. మీరు వెంటనే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 29 తారీఖు నుంచి మార్చి నెల వరకు జరగనున్నటువంటి పార్లమెంటు సమావేశంలో మనం అమీతుమి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఏమైతే హామీనిచ్చింది, ఎందుకు పూర్తి చేయలేదు, ఎప్పుడు చేస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాష్ట్రం ఎట్లా నష్టపోతుంది, మనకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇచ్చింది, ఏమిచ్చింది అన్న దానిపైన ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. చట్ట ప్రకారం టీడీపీ నాయకుడు కళా వెంకట్రావుపై చర్యలు తీసుకుంటే తప్పు చేసినట్లు టీడీపీ నేతలు మాట్లాడడాన్ని బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఖండించారు. దీనికి సంబంధించి ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బట్రాజుల, నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్లు నిడుమల రవికుమార్, నూకరాజులు మాట్లాడుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లతో దాడులు చేసే విధంగా ప్రేరేపించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకంలో బీసీలకు ఎలాంటి ద్రోహం చేశారో అందరికీ తెలుసన్నారు. హెయిర్ కట్ చేసే తమకి అన్యాయం చేయడం వలనే చంద్రబాబు తోక కట్ చేశామని ఎద్దేవా చేశారు. బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగవంశం డైరెక్టర్ హరి శ్రీనివాస్, సెట్టిబలజ డైరెక్టర్ రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పరిశీలించి ఒక వివరణ తీసుకుందామని వెళ్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుళ్ళు కుతంత్రాలకి ఎక్కడ మా మీద మచ్చపడద్దన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి గారు కారు మీద మరి దాడి చేసిన కారణం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా కళా వెంకట్రావు అని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సంఘటన ఎలా జరుగుతున్నాయంటే మా ప్రీతమ నాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెడితే
జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన అవుతారన్న ఉద్దేశంతో ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని మీద బురజ్జాలనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకున్నారు. మీకు ముఖ్యంగా చెప్తున్నా, కళా వెంకట్రావు గారు ఇది ఖచ్చితంగా చేశారని దీనికి నిర్ధారణ మాకు ఉంది. బీసీల మీద చంద్రబాబు నాయుడుకి ఏంటో ఇంత ప్రేమ ఎక్కువైపోయింది, అర్థం అవ్వట్లేదు. ఆయన పదవులు ఉండేటప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వెళ్తే తోకలు కష్టేస్తారన్న విధంగా మాట్లాడి, ఆయన పొద్దున ఆయన జీవితంలో బార్బర్ అనే వ్యక్తి లేకపోతే, ఆయన అందంగా తీర్చిదిద్దే మనుషులు లేకపోతే ఆయన జీవితం ఏంటనేది ఆయన ఆలోచించుకోవాలా? ఈరోజు ఆయనకి హెయిర్ కట్ చేసే వాళ్ళ చేతిగుత్తుదారులనే ఆయనకి నెలకు 10 రోజులు 15 రోజులకు ఒకసారి ఆయన దగ్గర ఉండి హెయిర్ కట్ చేసిన వాళ్ళే గుర్తించలేకపోయాడు ఆయన. ఈరోజు ఇంకెవరిని గుర్తిస్తాడు? ఆ విధంగా ఆ రోజు మాకు తోకలు కట్ చేస్తాడు, మేమే తోకలు కట్ చేసి ఈరోజు ఆయన రాజాధికారాన్ని తీసేశాం. ఇంకా బీసీల మీద ఏదో ఈ అభిమానం నాకు అర్థమవట్లేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును సీతమ్మధార్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్దిపై విశాఖలో మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించేందుకు నగరానికి విచ్చేశారు. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్నారు. దీనిలో భాగంగా స్థానిక మంత్రిని కూడా కలిశారు. ఇద్దరు మంత్రుల కలయికలో ఎలాంటి ప్రాధాన్యత అంశాలు లేవని, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని తెలిసింది. డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఇన్వెస్టర్స్ కానీ మన వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి ఒకవేళ గ్రౌండ్స్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నా కూడా, రూల్స్ తరఫున కావచ్చు, రెగ్యులేషన్స్ తరఫున అలాంటిది ఏమైనా పడుతున్నా కూడా, ఈ ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక ప్లాట్ఫామ్ మీద అంత అధికారులు కానీ అలాగే అంత గవర్నమెంట్ మెషినరీ తీసుకొని వచ్చి అక్కడ ఉండే సమస్యలు ఇమీడియట్గా తీర్చేటట్టుగా, అలాగే ముఖ్యంగా మీరందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఈ విశాఖపట్నం ఎకనామిక్ క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ అనేది చెప్పడం కూడా జరిగింది. నిజంగానే రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఇటు ఉత్తరాంధ్ర ఏరియాలో ఇప్పుడు కని విని అంత డెవలప్మెంట్ కూడా రాబోతుంది. ఎందుకంటే పరిస్థితులు బాగున్నాయి. ఇప్పుడు మనకి అన్ని విధాలుగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే కారణం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్నింగ్ ఏ విధంగా చేస్తూ వెళ్ళారు, ఉదాహరణకి ఈ కోవిడ్ టైంలో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు, దాన్ని ఇక్కడే కాకుండా ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా హీ హాస్ బికమ్ ఎ రోల్ మోడల్ అక్రాస్ ద వరల్డ్ ఇవన్నీ కూడా చూసుకొని ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్స్ ఇప్పుడు కొన్ని రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి చాలా సులభంగా ఉంటాయన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా రేషన్ ట్రక్కుల ప్రారంభం, హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు. నిరంకుశత్వ ధోరణిలో వైసీపీ పాలన, మండిపడ్డ టీడీపీ నేతలు. అప్పన్నను దర్శించుకున్న మంత్రి మేకపాటి, ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ ఉద్ఘాటన. కంటి ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం, అందరూ వేసుకోవాలన్న సూపరింటెండెంట్ రాజేశ్వరరావు. విశాఖలో మినీ తాజ్మహల్, చారిత్రక చిహ్నంగా గుర్తింపు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.